ఆధ్యాత్మికమైన క్షేత్రం కాదు అది. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయ్యి మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతం అంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు, పార్వతీ ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా, ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతిరోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయట ఆ పుష్కరిణిలోకి. ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది అంటారు. అంత శక్తివంతమైన పుష్కరిణి. మీకు ఇంకొక విషయం చెప్పాలి, తగ్గనటువంటి జ్వరాలు, తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు. అక్కడ అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారికి. చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు. తీసి అందులో పన్నీరు పోస్తారు, కుంకుమ పువ్వు కలుపుతారు.